ఈ ప్రపంచంలో మనం ఎంతో శక్తివంతమైన మనుషులను చూసుంటాం, అలాగే ఎంతో వింతగా పుట్టిన మనుషులను కూడా చూసుంటాం. నిజంగా అలాంటి వాళ్ళని మనం దగ్గరగా చూస్తే ఎంతో ఆశ్చర్యపోతాం కూడా. అలాగే ఇలా వింతగా పుట్టిన పిల్లలు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందిని ఈరోజు నా వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వరు. సో ఫ్రెండ్స్, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. నెంబర్ 1, సోయెద్ అహ్మద్ అండ్ అబ్దుల్ రషీద్. ఈ ఇద్దరు పిల్లలు పాకిస్తాన్కి చెందిన వాళ్ళు. అహ్మద్కి 13 ఏళ్ళు, రషీద్కి 9 ఏళ్ళు. ఈ ఇద్దరు పిల్లలు కొన్ని సంవత్సరాలుగా ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నారు. అదేంటో మీకు తెలిస్తే ఇలాంటి డిసీజ్ నిజంగా ఉంటుందా అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అసలు వీరిద్దరు ప్రాబ్లం ఏంటంటే, ప్రతిరోజు సూర్యుడు సాయంత్రం పూట అస్తమించగానే ఈ ఇద్దరు పిల్లలు శక్తి మొత్తం కోల్పోయినట్లు ఉలుకు పలుకు లేకుండా జీవోత్సవంలా పడిపోతారు. అంతేకాక ఈ పిల్లల్ని ఎంత లేపినా లెగవరు, ఎంత పిలిచినా పలకరు. మరలా సూర్యుడు ఉదయాన్నే ఉదయించగానే వీళ్ళు మేల్కొంటారు. అందరి పిల్లల్లాగానే చాలా యాక్టివ్గా కనబడతారు. ఈ విషయం ఈ పిల్లల తల్లిదండ్రులకు తెలిసాక ఒకవైపు ఆశ్చర్యం కలుగుతున్నా మరోవైపు వారి పిల్లలు ఏమైపోతారని ఎంతో బాధపడుతున్నారు. అయితే ఉదయం పూట ఈ పిల్లలు చూడటానికి బాగానే ఉంటారు. అందరి పిల్లల్లాగానే ఎంతో హుషారుగా యాక్టివ్గా ఆడుకుంటారు. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు వీళ్ళు ఉలుకు పలుకు లేకుండా ఉండిపోతారు. వీళ్ళని చూస్తే కేవలం వీళ్ళు సూర్యుని కాంతితోనే బ్రతకగలరేమో అనిపిస్తుంది. అందుకే ఇద్దరు పిల్లల్ని అక్కడ చుట్టుపక్కన వాళ్ళు సోలార్ బాయ్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ పిల్లల తల్లిదండ్రులు ఒకరోజు ఈ పిల్లల్ని హాస్పిటల్లో చూపించారు. డాక్టర్కి వీరి ప్రాబ్లం చెప్పగానే డాక్టర్ ఇద్దరు పిల్లలకి కొన్ని వైద్య పరీక్షలు చేసి డాక్టర్ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, అసలు ఈ పిల్లలకి సూర్యునికి ఎటువంటి సంబంధం లేదని. ఒకవేళ సూర్యుడితో ఈ పిల్లలకి సంబంధం ఉంటే ఈ పిల్లలు ఉదయం పూట చీకటిగా ఉన్న గదిలో కూడా మామూలు మనుషుల్లో యాక్టివ్గా బాగానే ఉంటున్నారు. అలానే వీళ్ళకి స్లీపింగ్ పారాలసిస్ అనే డిసీజ్ కూడా లేదు. అయితే డాక్టర్ చెప్పిన అసలు నిజం ఏంటంటే, ఈ ఇద్దరు పిల్లలు మెస్సీనియా సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారని డాక్టర్ చెప్పాడు. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 600 మంది అని తేలింది. అయితే ఇలాంటి వ్యాధి రావడానికి కారణం ఈ పిల్లల తల్లిదండ్రులు, కజిన్ బ్రదర్స్ మరియు కజిన్ సిస్టర్. వీరిద్దరు పెళ్లి చేసుకోవటం కారణంగానే ఇలాంటి పిల్లలు పుడతారని డాక్టర్స్ చెప్పారు. నెంబర్ 2, షిన్ హోమ్యాంగ్. ఈ పిల్లోడి వయసు 31 సంవత్సరాలు, అయినా ఈ పిల్లోడు చూడటానికి 12 సంవత్సరాలు ఉన్న పిల్లోడిలా కనబడతాడు. మీకు కార్టూన్ క్యారెక్టర్లో పీటర్ ప్యాన్ అనే క్యారెక్టర్ని చూసే ఉంటారు. ఆ పీటర్ ప్యాన్ లాగానే ఈ షిన్ కూడా వయసు పెరిగినా కూడా అతని శరీరం ఇంకా చిన్నపిల్లల్లా కనిపిస్తుంటాడు. అంతేకాక ఈ షిన్కి చిన్నపిల్లల్లాగా అతని ఆకారం మరియు అతని వాయిస్ కూడా చిన్నపిల్లల్లా ఉంటుంది. అంతేకాక ఈ షిన్కి 31 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా మీసం గడ్డం రాలేదు. ఇంకా చిన్నపిల్లలకు ఉండే బొగ్గల్లాగా ఉంటూ 12 సంవత్సరాల అబ్బాయిలా కనిపిస్తుంటాడు. అసలు ఈ షిన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ అబ్బాయి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి పేరు హైలాండర్ సిండ్రోమ్. ఈ వ్యాధి వల్ల ఈ షిన్కి కొన్ని సంవత్సరాల ముందు అతని శరీరం పెరగటం ఆగిపోయింది. ఈ వ్యాధి చూడటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆ వ్యాధి వల్ల షిన్ ఎంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ షిన్ యొక్క ఎత్తు 5 ఫీట్ 4 ఇంచెస్. అయితే ఈ షిన్ యొక్క స్కూల్ ఏజ్ మొత్తం అతని శరీరం బాగానే ఉంది. అందరి పిల్లల్లాగానే బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అతని శరీరం ఎదగటం ఆగిపోయింది. అయితే షిన్ యొక్క తల్లిదండ్రులు షిన్ని డాక్టర్కి చూపిస్తే ప్రస్తుతం ఈ షిన్ యొక్క ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. కొన్నాళ్ళు ఇలాగే ఉంటాడని డాక్టర్స్ చెప్పారు. నెంబర్ 3, టెసా ఇవాన్స్. ఈ పాప లండన్ డెర్రీలో ఐర్లాండ్లో జన్మించింది. ఈ పాప యొక్క ప్రాబ్లం ఏంటంటే, టెసా పుట్టడంతోనే ముక్కు లేకుండా జన్మించింది. టెసాను చూసి వాళ్ళ తల్లిదండ్రులు మరియు డాక్టర్స్ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే ఈ టెసా ఇలా పుట్టడానికి కారణం, ఈ పాపకి కంజెనిటల్ అర్హీనియా అనే వ్యాధి వల్ల ఈ పాప ఇలా పుట్టడానికి కారణమని డాక్టర్స్ చెప్పారు. అయితే ఈ టెసాకి 5 సంవత్సరాలు వచ్చినా కూడా ముక్కు అనేది ఇంకా ఏర్పడలేదు. ఈ వ్యాధి పిల్లల్లో 20 కోట్ల మందిలో ఒకరికి వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఈ టెసాకి ముక్కుకు బదులుగా గాలి పీల్చుకోవడానికి ఆ పాప గొంతు దగ్గర ట్రాచియోటోమీ అనే ట్యూబ్ని అమర్చారు. అయితే ఈ టెసాకి అందరూ పిల్లల్లాగా పూల వాసనలు కానీ వంటకాల వాసనలు కానీ ఎలాంటి వాసనలు ఈ టెసాకి తెలియవు. ఆ ట్యూబ్ అనేది టెసాకి కేవలం గాలి పీల్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప వాసనలు చూడటానికి ఈ ట్యూబ్ పనికిరాదు. అయితే టెసా ఈ వ్యాధితో బాధపడుతున్నా కూడా
అందరి పిల్లల కంటే చాలా యాక్టివ్గా ఉండేది. అంతేకాక టేసా ముక్కు లేనప్పటికీ చాలా అందంగా ఉండేది. అయితే డాక్టర్స్ టేసాకి ఆపరేషన్ చేస్తే ముక్కు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాగే టేసాకి ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. అయితే ఈ ఆపరేషన్ కూడా అతి కష్టంగానే చేశారని చెప్పుకోవాలి. టేసాకి తన మొదటి ఆపరేషన్ని 3D ప్రింటర్ సహాయం తీసుకొని డాక్టర్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఇలాంటి ఆపరేషన్లు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి చేయాలని డాక్టర్స్ చెప్పారు. ఇలా ఆ పాపకి టీనేజ్ వచ్చే వరకు ఈ ఆపరేషన్స్ చేయవలసి ఉంటుందని డాక్టర్స్ చెప్పారు. 4, కియాన్ హోంగ్ యాంగ్. ఈ పాప చైనాకి చెందిన అమ్మాయి. ఈ పాపకి తన 4 ఏళ్ల వయసులో ఒక యాక్సిడెంట్ జరగటం వల్ల ఆ ప్రమాదంలో తన 2 కాళ్ళు పోగొట్టుకుంది. ఈ పాప యొక్క తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణమనే చెప్పుకోవాలి. అంటే ఆ టైంలో ఆ పాపకి ఎలాగోలా నడిచేలా కృత్రిమ కాళ్ళని అమర్చే స్తోమత కూడా లేని వాళ్ళు. అయితే అదే పరిస్థితిలో ఈ తల్లిదండ్రులు వారి పాప బాధను చూడలేక ఒక ఉపాయం ఆలోచించారు. ఆ పాప మూవ్ అవడానికి చాలా ఇబ్బంది పడుతుందని బాస్కెట్ బాల్ని సగం కట్ చేసి ఆ అమ్మాయి కింద బాగానే అమర్చారు. ఆ అమ్మాయికి కంఫర్టబుల్గా ఉండేలా ఆ బాల్ని కట్ చేసి ఎలాగోలా సెట్ చేశారు. అంతేకాక తనంతటి తాను నడవటానికి మరియు తన పనులు తను చేసుకునేలా ఉండటానికి ఆ అమ్మాయికి 2 చెక్క ప్యాడ్స్ లాంటివి తయారు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాటి సహాయంతో ఎక్కడికి కావాలన్నా వెళ్ళగలదు. అయితే చుట్టుపక్కల పిల్లలు ఈ అమ్మాయిని ఇలా చూసి బాస్కెట్బాల్ గర్ల్ అని కూడా పిలుస్తారు. ఈ విషయం చైనా మీడియాకి తెలిసి ఈ అమ్మాయి పడుతున్న బాధని పేపర్లో ప్రచురించారు. అప్పుడు ఈ పాపకి ఎనలేనంతగా అక్కడ ప్రజలు ఈ పాపకి ఎంతో డబ్బును డొనేట్ చేశారు. అయితే ఈ పాప తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత బాగోలేక ఈ పాప చదువుని మధ్యలోనే ఆపేయవలసి వచ్చింది. ఈ పాప ఏ రోజు తనకి కాళ్ళు లేవని బాధపడలేదు. అదే ధైర్యంతో అక్కడ స్థానిక వికలాంగుల స్విమ్మింగ్ క్లబ్లో జాయిన్ అయింది. మొదట్లో ఈ అమ్మాయి స్విమ్మింగ్ నేర్చుకోవటానికి చాలా కష్టపడింది. కాళ్ళు లేనప్పటికీ తన ఆత్మధైర్యంతో ఎలాగైనా స్విమ్మింగ్ నేర్చుకోవాలని చాలా కష్టపడి నేర్చుకుని ఎలాగైతే సాధించింది. ప్రతిరోజు స్విమ్మింగ్ 4 గంటలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేది. అంతేకాక తన ఆత్మధైర్యాన్ని ఎన్నడూ కోల్పోకోకుండా ఎన్నో పోటీల్లో పాల్గొని చివరికి ఒక ఛాంపియన్గా నిలిచింది. ఎన్నో గోల్డ్ పథకాలు కూడా సాధించింది. అంతేకాక ఈ పాప లక్ష్యం ఏంటంటే పారా ఒలింపిక్స్ గేమ్స్లో పాల్గొని ఎలాగైనా వాళ్ళ దేశానికి మంచి పేరు తేవాలని తను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ పాపకి 18 ఏళ్ల వయసులో డోనట్స్ నుంచి వచ్చిన డబ్బుతో ఈ పాపకి కృత్రిమ కాళ్ళు అమర్చడం జరిగింది. ఈ పాప యొక్క కష్టాలు, ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొని తను సాధించిన పథకాలు ఇవి చూస్తుంటే తోటి వారికి ఈ పాప ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచిందని చెప్పుకోవాలి. 5, జాన్ క్రిస్ కార్ల్ క్వెరాంటీ. ఈ వీడియో చూస్తే మీకు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ అబ్బాయి ఫిలిపీన్స్ దేశానికి చెందినవాడు. ఇతని వయసు 9 సంవత్సరాలు. ఈ జాన్కి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ అబ్బాయి నోట్లో 300 దంతాలు ఉన్నాయి. ఈ బాబు పుట్టినప్పుడు వీరి తల్లిదండ్రులకి తెలియని విషయం ఏంటంటే ఈ బాబు హైపర్ డాన్షియా అనే వ్యాధితో పుట్టాడని వారి తల్లిదండ్రులకు కూడా తెలియదు. అయితే వీరి తల్లిదండ్రులకి జాన్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ వ్యాధిని గుర్తించారు. అయినా జాన్ని వీరి అమ్మా నాన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళలేదు. ఎందుకంటే జాన్ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అప్పుడు చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. అయితే జాన్కి 5 సంవత్సరాలు ఉన్న టైంలో అప్పటికి అతని నోట్లో 150 దంతాలు ఉన్నాయి. అవి కాస్త జాన్ 9 సంవత్సరాలు వచ్చేసరికి 300 దంతాలుగా పెరిగిపోయాయి. అయితే పరిస్థితి సీరియస్ అవుతుందని తెలిసి జాన్ తల్లిదండ్రులు జాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్స్ జాన్ని ఎక్స్రే తీసి చూడగా జాన్ నోట్లో 300 దంతాలు ఉన్నాయని తెలిసి డాక్టర్స్కే మతిపోయినంత పనైంది. అయితే డాక్టర్స్ వెంటనే జాన్ తల్లిదండ్రులకి చెప్పిన మాట ఏంటంటే వెంటనే జాన్కి కొన్ని దంతాలని తొలగించాలి, లేకుంటే జాన్ మరింత బాధని అనుభవించవలసి ఉంటుందని డాక్టర్స్ చెప్పగా దానికి జాన్ తల్లిదండ్రులు వెంటనే ఒప్పుకున్నారు. ఫస్ట్ ఆపరేషన్లో జాన్కి 50 దంతాలు మటుకు తొలగించడం జరిగింది. మొదటి ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్స్ జాన్కి ఇంకా అతనికి ఇబ్బందిగా ఉన్న దంతాలన్నీ తొలగించాలంటే 7 దశలుగా తీయవలసి ఉంటుందని డాక్టర్స్ చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరిచ్చే 1 లైక్ నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అంతేకాక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.